భూమి మీద ఒక మనిషి పరిపూర్ణుడవ్వాలి. ఆ పరిపూర్ణతలోనికి నువ్వు వెళ్ళక ముందే మరణ పాశములు వేసి నిన్ను మింగేయాలని పాతాళం వస్తుంది. ఏదైనా కోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తేకపడదా. ఆ సూత్రం ఎవడదో తెలుసని సాతాను వాడు చాలా అలర్ట్గా, ఎందుకంటే తనకు సమయము కొంచెమే కదా. అంటే పూర్తి ఆయుష్కాలం మోషేకి ఉంటే మోషే ఎక్కడ దేవుని సంఘాన్ని కాపాడతాడు అని తొలినాళ్లలోనే తుచ్చేయాలనుకుంది. మోషేపై మరణ పాశం ఇస్తే యేసుక్రీస్తును కూడా రెండేళ్లలోపు బగపిల్లలందరినీ చంపేయి. ఎందుకు? ఆయన పెద్దవాడైతే లోకాన్ని రక్షిస్తాడు, పసివాడుగా ఉండగలిగి. ఈ రోజు ప్రతి మనిషి మీద ఈ పాతాళపు పాశములు ఎందుకు విసరబడ్డాయో తెలుసా? మీరు దేవునికి పరిపూర్ణంగా యేసు రక్తంతో కడగబడి బాప్తిజములు మీరు పరిశుద్ధులయ్యారు. పరిశుద్ధులైన మీరు పరిపూర్ణతలోనికి వెళితే లోకాన్ని రక్షించే రక్షకులు అవుతారు. అందుకే అపవాది మీ మీద టార్గెట్ పెట్టుంటది. ఏ ఏమరపాటు ఉన్నా నీ మీద పాశం విసిరున్నటువంటి పాతాళం ఒకసారిగా లాగేస్తుంది. అంటే పాతాళము బహుగా నోరు తెరిచినందుకు తెలుసా? మింగేయడానికి.